నమస్కారం. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి నాగాలాండ్, దియాపూర్, అస్సాం, గౌహతి ప్రాంతాలకు 20 లక్షల కోడి గుడ్లను ఆదివారం భారీగా ఎగుమతులు చేశారు. వీటిని జిల్లాలోని ఉండ్రాజవరం, తణుకు, నల్లజర్ల, వెంకటరామన్గూడెం ప్రాంతాల్లోని ఫౌల్ట్రీల నుంచి సేకరించి వీటిని 10 లారీల్లో తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కు తరలించారు. వీటికి పార్సల్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలులో 6 భోగీలను కేటాయించారు. 100 మంది లారీల నుంచి రైల్వే కూలీలు వ్యాగన్లలో లోడ్ చేశారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు అధిక భాగం కేటాయించి మిగిలిన వాటిని మార్కెట్కు అందజేస్తారు. వీటి విలువ సుమారు 1.5 కోటి రూపాయలు ఉంటుందని రైల్వే పార్సల్ చీఫ్ బుకింగ్ ఆఫీసర్ ఏ నాగేశ్వరరావు వివరించారు. ఈ ఏడాదిలో ఇంత అత్యధికంగా గ్రుడ్లు ఎగుమతులు జరగడం ఇదే ప్రథమం. తాడేపల్లిగూడెం లైన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ఆదివారం మొక్కలను పంపిణీ చేశారు. క్లబ్ సభ్యులకు పండ్ల మొక్కలను, ఇతరులకు ఔషధ గుణాలు కలిగిన 300 మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్లబ్ జిల్లా మాజీ గవర్నర్ బత్తుల ప్రసాద్ కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం మాట్లాడారు. మనిషికో మొక్కను పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించుకోగలుగుతామని వివరించారు. అనంతరం పడాల వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, రొట్టెలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు పేరిచెర్ల మురళీకృష్ణ, నాయకులు ఎం బాజీ, పి శ్రీనివాసాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఉండి మండలం పాములపర్రు గ్రామంలో ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా షుగర్ వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ సనగన వీరాస్వామి మాట్లాడుతూ, వయసుతో సంబంధం లేకుండా స్వచ్చుకు వస్తున్న మధుమేహ వ్యాధిని నివారించుకునేందుకు ఆహార నియమాలను పాటించాలని సూచించారు. షుగరు మరియు బీపీ నిర్ధారణ మరియు చికిత్సా కేంద్రం నెలకొనబడింది. ఈరోజు దాదాపుగా 90 నుంచి 100 మంది వరకు షుగర్ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇది ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో కాగితం అహంకార్ గారు, రంగరాజు గారు, నాసరాజు గారు వారి సహాయ సహకారాలతో మరియు ఇక్కడ ప్రెసిడెంట్ గారు మరియు సెక్రటరీ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నా కృతజ్ఞతలు, నా అభినందనలు. నాకు ఈ అవకాశం ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కాగిత మహంకాళి, గాజరాజు రంగరాజు తదితరులు పాల్గొన్నారు. ఆచంటలో వేంచేసి ఉన్న శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆదివారం లక్ష తులసి పూజ జరిగింది. ఎంతో మహిమాన్వితమైన ఈ దేవాలయంలో ప్రతి ఏడాది గ్రామస్తులు, దేవాలయ పాలక వర్గం ఆధ్వర్యంలో స్వామివారికి లక్ష తులసి పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీనిలో భాగంగా స్వామివారికి ముందుగా అభిషేకం, హోమం నిర్వహించిన అనంతరం లక్ష తులసి పూజ చేశారు. ఈ కార్యక్రమాల్లో దేవాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ వేమన అప్పారావు, ఈవో ఆర్వీవీఎస్ రామచంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పి గన్నవరం మండలం ఎర్రంశెట్టివారిపాలెంలో త్రాగునీటి సౌకర్యం కల్పించాలని ఈ గ్రామ మహిళలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఖాళీ బిందెలు, ప్లకార్డులతో ప్రదర్శన చేసి నినాదాలు ఇచ్చారు. తమ గ్రామం గోదావరి ప్రక్కనే ఉన్నప్పటికీ తాగేందుకు గుక్కెడు మంచినీళ్లు కూడా లేవని వారు ఆగ్రహం వ్యక్తపరిచారు. తక్షణమే గ్రామానికి త్రాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తణుకులో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, పాల్గొన్న ఎమ్మెల్యే కారుమూరి, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించిన తణుకు వైద్య ప్రముఖులు డాక్టర్ హుసేన్ అహ్మద్, సహకరించిన సీనియర్ సిటిజన్ సంఘం సభ్యులు.
మండల కేంద్రమైన అత్తిలిలో మానవత్వ స్వచ్ఛంద సేవా సంస్థ నూతన శాఖ ఏర్పాటు ఆధ్వర్యం వహించిన సంస్థ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాధాపుష్పవతి. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసిన తణుకు ప్రాంత కోడిగుడ్లు, 20 లక్షల కోడిగుడ్లతో కిటకిటలాడిన రైల్వే వ్యాగన్లు. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను పంపిణీ చేసిన తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్ సభ్యులకు పండ్ల మొక్కలు, ఇతరులకు ఔషధ గుణాల గల మొక్కలు. వయసుతో సంబంధం లేకుండా చొచ్చుకు వస్తున్న మధుమేహ వ్యాధులు ఉండి లయన్స్ క్లబ్ ఉచిత వైద్య శిబిరంలో స్పష్టం చేసిన డాక్టర్ వీరాస్వామి, ఆహార అలవాట్లను మార్చడమే మందు. నియోజకవర్గ కేంద్రమైన ఆచంట వెంకన్న గుడిలో లక్ష తులసి పూజలు, భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ప్రజలు. ఎర్రంశెట్టిపాలెం గ్రామంలో త్రాగునీటి కోసం బిందులతో ప్రదర్శన చేసిన మహిళలు, గోదావరి ప్రక్కనే ఉన్నా త్రాగేందుకు నీరు లేదంటూ నినాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.